नमस्ते अंडी, वेलकम टू मनीष क्रिएटिव गार्डन। मीकु पार्ट वन लो अन्नी फ्रूट प्लांट्स तर्वाता फ्लावर प्लांट्स चूपिंचानु कदा, इप्पुडु मेडिसिनल प्लांट्स दग्गरिकि तीसुकेल्तानु। इवि बॉर्डर्स वेसुकोवडानिकि चाला बागुंटायंडी। युजेनिया प्लांट अंटारु इदि। వీటిని కట్ చేసినట్టల్లా ఇట్లా చిగుర్లు బాగా ఎర్రగా వచ్చి ఫ్లవర్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది లుక్. బోర్డర్స్కి మాత్రం పర్ఫెక్ట్ సెలెక్షన్ ఇది, చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి బైక్ మీద వెళ్ళాలి, చాలా దూరం. అమ్మో, నడవాలంటే చాలా దూరం అవుతుంది. నేను కృషి మేళాకి వచ్చినప్పుడు ఇక్కడికే వచ్చాను, కాకపోతే వీడియో తీయలేదు. ఫుల్ జనం, ఆ తర్వాత అసలు అక్కడ నేను అన్ని చూసేది ఇదే ఎక్కువ ఉంది, అందుకని ఇంకా వీడియో తీలా. నెక్స్ట్ టైం కృషి మేళకి మీ అందరి కోసం తప్పకుండా వచ్చి వీడియో తీసి చూపిస్తాను. ఇలా ఎక్కడికక్కడ బోర్డులు వేస్తారు, మనం ఎటు వెళ్ళాలనేది చూసుకుని వెళ్ళచ్చు. కృషి విశ్వవిద్యాలయ బెంగళూరు, ఇది మెయిన్ ఆఫీసు. ఇక్కడ చూడండి రకరకాల చెట్లు, ఎక్కడికక్కడ ఆఫీసులు, తర్వాత వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళ స్టడీ రూమ్స్. దీని గురించి అంత డీటెయిల్ గా తెలియదు, 8000 ఎకరాలు అనేది, కానీ చాలా పెద్దది. మల్బరీ ఫార్మింగ్ అంతా వానపాముల్ని ప్రొడక్ట్ చేస్తారు. ఇక్కడ వానపాముల్ని వీళ్ళ స్టూడెంట్స్కి అది నేర్పిస్తారు. తర్వాత ఇటు సైడ్ పికాక్స్ ఉంటాయి, చూపిస్తాను. పికాక్స్ అయితే ఎంత ఫ్రీగా చక్కగా ఇక్కడ దాకా వచ్చి కనిపిస్తాయి. ఇక్కడ ఉంది పికాక్, చూపిస్తాను. చాలా వచ్చాయి ఈరోజు, ఏంటో ఒకటే కనిపించింది. అదిగోండి, ఇంకా చాలా ఉండేవి పికాక్స్. ఇవన్నీ కూడా వానపాములవి, అక్కడ కన్నడలో రాశారు చూడండి, ఎరహుళ్ళు గొబ్బర తయారీకి. ఇక్కడ రెండు వచ్చాయి చూడండి పికాక్స్. అక్కడ ఒకటి, అది అంత కనిపించట్లేదు, మొక్కలు అడ్డ వచ్చినాయి. ఈ బాగా కనిపిస్తున్నాయి, చాలా పికాక్స్ ఉన్నాయి. అలాగే ఇగో పాము పుట్టలు అయితే ఎన్నో, ఎక్కడ చూసినా పుట్టలు ఎక్కువ కనిపిస్తాయి. ఇది టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీ, వరల్డ్స్ ఫస్ట్ థీమ్ గార్డెన్ అంట. ఇది లోపలికి ఎంట్రన్స్, ఇది ఆఫీస్. ఇది మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇలా స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ అన్నీ నేర్చుకుంటారన్నమాట, ఏది ఎలా పెంచాలి అనేది.
ఇక్కడ కొంచెం ఇంగ్లీష్ టైటిల్స్ ఉన్నాయి కాబట్టి తెలుస్తుంది అంటే ఇక్కడ ప్లాంట్ కొంటే మనకి వాటి యూసెస్ తర్వాత వాటిని ఎలా యూస్ చేసుకోవాలి అనేది అంత తెలుస్తుంది ఇంకన్నీ ప్లాంట్స్ కి కూడా ఇలానే ప్రతిదీ ఇదంతా కూడా పాలిహౌస్ చేశారు ప్రతిదీ కూడా వాళ్ళు ఎవ్వరు వివరించి చెప్పకర్లేదు మనమే వీటి కడ బోర్డ్స్ ఉంటాయి ఇది దేనికి యూస్ అవుతుంది ఇది ఇప్పుడు కర్పూర తులసి ఉంది కదా దీని మెడిసినల్ వాల్యూస్ ఇలా పెయిన్ బామ్స్ లాగా మసాజ్ లాగా యూస్ చేయొచ్చు తర్వాత ఇది ఉంది కదా మనకి శంఖపుష్పాలు ఇన్ని రకాలుగా యూస్ అవుతాయి అన్నమాట అట్లా మనం చూసుకుని ప్రతి ప్లాంట్ ని పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ మినియేచర్ గార్డెన్స్ కూడా చేసి మనకి చేసిస్తారు మనకి ఎలా కావాలంటే ఎలాగో కస్టమైజ్ చేసిస్తారు అన్నమాట వీళ్ళని కాంటాక్ట్ చేస్తే ఓవరాల్ గా ఇది మెడిసినల్ ప్లాంట్స్ ఇది ఇందులోంచి ఇక్కడే మళ్ళీ బిల్లింగ్ చేస్తారు ఇక్కడి నుంచి మళ్ళీ క్యాష్ కట్టడానికి ఈ ఆఫీస్ లోకి రావాలి ఈ ఆఫీస్ లోకి వచ్చాక ఇక్కడ ఓన్లీ క్యాష్ అంతే క్రెడిట్ కార్డులు గాని ఏ కార్డులు పని చేయవు క్యాష్ అంతే కట్టాలి ఇక్కడి నుంచి మళ్ళీ ఫ్రూట్ ప్లాంట్స్ ఇంకొక పార్ట్ ఉంది అవతలికి ఇక్కడి నుంచి అటు కిందికి వెళ్తే అవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి ఇంకా అంతే అంతకంటే తిరగలేను ఇంకా ప్రతి ఏరియాలోనూ నర్సరీస్ ఉన్నాయి అన్ని రకాలుగా ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇవి సపరేట్ సపరేట్ ఉన్నాయి కలిసి అంతా కలిపి ఒకే చోట ఉండే ఉన్నాయి మీకు ఇక్కడ వీళ్ళు వాల్కి వేసిన ఒక క్రీపర్ చూపిస్తాను ఈ క్రీపర్కి వచ్చిన ఫ్లవర్స్ సేమ్ బర్డ్స్ లాగా ఉన్నాయి చూడండి బర్డ్స్ వచ్చి వాలినట్టుగా ఉన్నాయి ఇవి ఫ్లవర్స్ ఇలా రకరకాల క్రీపర్స్ ఉన్నాయి ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఎన్ని రకాలంటే చెప్పొద్దు ఇక్కడ మీరు ఒకసారి తప్పకుండా కొనడానికి కాకపోయినా చూడటానికైనా విజిట్ చేయొచ్చు అంత బాగుంటుంది ఈ నర్సరీ ఓకే బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్